చంద్రబాబే సీఎం, కాకపోతే జ్యోతిష్యం మానేస్తా. ఏపీలో ఎవరు సీఎం? ఈ విషయం ఇప్పుడు రాజకీయ పార్టీలో బెట్టింగ్ రాయళ్లు, సర్వేశ్వరుల నుంచి జ్యోతిష్యం చెప్పే వారి వరకు తెగ హీట్ పుట్టించేస్తోంది. ఏపీలో ఈసారి ఎన్నికలు అలా జరిగాయి, మరి సీఎం ఎవరవుతారన్నది అతిపెద్ద సస్పెన్స్గా మారింది. జనాల్లో ఎవరికి వేవ్ ఉందన్నది కూడా తేలలేదు. దాంతో అంతా కింద మీద అవుతున్నారు. ఇదిలా ఉండగా ఏపీలో ఖచ్చితంగా చంద్రబాబే సీఎం అవుతారని ముఖవాస్తు, జ్యోతిష్య, మంత్రశాస్త్ర నిపుణుడు నైషధం శివరామ శాస్త్రి పేర్కొన్నారు. మొత్తం 112 సీట్లలో టీడీపీ విజయం సాధించడం ఖాయమని, మళ్ళీ సీఎం పీఠం చంద్రబాబుదేనని అన్నారు శివరామ శాస్త్రి. ఇక ఆ విషయాన్ని తాను 100 రూపాయల బాండ్ పేపర్ మీద రాసివ్వడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ఈ విషయంలో తన జ్యోతిష్యం తప్పదని కూడా ఆయన ధీమాగా చెబుతున్నారు. అదే సమయంలో వైసీపీకి 58 సీట్ల కంటే ఎక్కువ రావని, విజయవాడ సెంట్రల్లో మల్లాది విష్ణు ఊడిపోతారని, అక్కడ బోండా ఉమా గెలుస్తారని కూడా చెప్పుకొచ్చారు. ఇక జనసేన పవన్ పార్టీకి కేవలం 5 సీట్లు మాత్రమే వస్తాయని శివరామ శాస్త్రి చెప్పారు. పవన్ భీమవరంలో ఓడిపోతారని, అయితే గాజువాకలు మాత్రం 57,600 ఓట్ల భారీ మెజారిటీతో గెలుస్తారని కూడా ఆయన జోస్యం చెప్పారు. ఓ టీవీ ఛానల్లో ఆయన చెప్పిన ఈ విషయాలు ఇప్పుడు సంచలనం రేకెత్తిస్తున్నాయి. ఏపీలో చంద్రబాబు మళ్ళీ సీఎం అవ్వకపోతే తాను మొత్తం జ్యోతిష్యాన్నే వదిలేస్తానంటున్న శాస్త్రి గారి అతి ధీమా ఇప్పుడు అన్ని పార్టీల్లో చర్చగా ఉంది.